నువ్వు పోయేది లేదు, ఇక్కడనే ఉన్నావు అన్నాడు. పోదామని ప్రయత్నం చేసిండు. కానీ ఒకటి చెప్తా ఉన్నాం, మీరు తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటే, 64 సంవత్సరాల ఆరాటం పోరాటం నడుస్తూ ఉంటే, ఈ రోజు పాలకుర్తి నట్టి నట్టి నడు ఒడ్డున తెలంగాణ బాధులను కట్టెలతో కొట్టిస్తే ఏలి విపిన సంఘటనలు ఉన్నాయి, చేతులు విపిన సంఘటనలు ఉన్నాయి. డాక్టర్ చెన్నూరు గ్రామంలో హార్ట్ అటాక్ వచ్చింది ఒక ఆర్ఎంపి డాక్టర్ కు. అలాంటి సంఘటనలు అలాంటి తెలంగాణ తోరికి మనం ఓటేద్దామా చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. 9 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి నోసుకొని ఈ నియోజకవర్గాలు మన మండల హెడ్ క్వార్టర్ ఎట్లా ఉన్నదో మీరు చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఎర్రబెల్లి దయాకర్ లెక్క ఎలక్షన్ ఏమైపోయినాక ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు కుల సంఘాలకు కమిటీ ఆలిస్తానంటా ఉన్నాడు, ఆ కులానికి కమిటీ ఆలపిస్తానంటాడు. ఎలక్షన్ల కోసమే డ్రామా ఆడుతున్నాడు తప్ప వేరే పని లేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. మోసపూరిత రాజకీయంతో ఓట్లేసుకొని ఓట్లేసుకున్న తర్వాత బోడమల్లి తర్వాత బోడమల్లి రాజకీయం చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఈ టిఆర్ఎస్ పార్టీ శవాల మీద పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానన్నాడు, నల్ల దిప్పగానే నీళ్లు రావాలన్నాడు. కానీ నల్ల దిప్పగానే నీళ్లు రావాలన్నాడు, ఓటు కోసం వస్తే ఇవన్నీ చేయకుండా ఓటు కోసం వస్తే చెప్పులతో కొట్టమన్నాడు. మరి ప్రజలు చెప్పులతో కొడతారో దేనితో కొడతారో ప్రజల మీకే విజ్ఞతగా వదిలిపెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అమరవీరుల త్యాగంతో వచ్చిన తెలంగాణ ఈ కేసీఆర్ ప్రభుత్వం శవాల మీద పేలాలరిక తిన్నట్టు 1200 అమరవీరుల రక్తపు కూడిదింటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయింది, తెలంగాణ ఆకాంక్ష మరిచిపోయింది, తెలంగాణ ఆకాంక్ష నిధులు నియామకాలు నీళ్ల పేరు మీద మనం ఉద్యమం చేస్తే మన పిల్లలు శ్రీకాంత సార్ లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు వీళ్ళ కుటుంబమే బాగుపడ్డది. కవితమ్మ బంగారు గొలుసుకే పరిమితం అయిపోయింది, కవితమ్మ బంగారు చీరలకే పరిమితం అయిపోయింది తప్ప పేదలకు పొరిగింది ఏమీ లేదని చెప్పి భారతదేశంలోనే ఎన్నడు లేని విధంగా ఒక తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి. అదే విధంగా విద్యార్థులు యువకులు ఉద్యోగ అవకాశాలు దొరకక విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి. ఇదే నా బంగారు తెలంగాణ, ఇదే నా ప్రజల తెలంగాణ అని చెప్పి నిజమైన తెలంగాణ ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే అభివృద్ధి పదంలో నడిపిస్తుంది, తెలంగాణ ఇచ్చిన ఆకాంక్షను నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మన మండల హెడ్ క్వార్టర్లో ప్రతి కులానికి ఎలక్షన్ లో గెలిచిన 6 నెలల లోపే ప్రతి కులానికి కమిటీలు కల్పిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి కులానికి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. రోగం వస్తే నొప్పి వస్తే ఎక్కడికో పోవాల్సిన దర్గాం పోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు, వరంగల్ పోవాల్సిన అవసరం లేదు, 50 పడకల ఆసుపత్రి ఇక్కడ నిర్మిస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదొక్కటే కాదు, మండల హెడ్ క్వార్టర్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ పర్మనెంట్ బిల్డింగ్ తో సహా నిర్మాణం చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ మనకు కావాలో లేకపోతే చెప్పు మీద కూర్చులాంటి పార్టీ, ఉద్యమం పేరు మీద వచ్చిన పార్టీ, ఒక చిన్న పార్టీ మనకు కావాలో, ఇది నేషనల్ పార్టీ, ప్రజాస్వామ్యాన్ని ప్రజలను కాపాడుకునే పార్టీ కావాలో నిర్ణయించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీకు మన చేస్తూ ఇక్కడ విద్యార్థులు మేధావులు ఉన్నారు, ఎంతమంది యువకులు ఉన్నారు, ఎంతోమంది టీచర్లు ఉన్నారు, ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. అభివృద్ధి కోసం ఓటేస్తారో లేకపోతే ఇసుక తండాల కోసం ఓటేస్తారో, చెక్ డ్యామ్ల కోసం ఓటేస్తారో లేకపోతే సోలార్ పవర్ ప్రాజెక్టుల మీద కమిషన్ కోసం ఓటేస్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. మన ఎమ్మెల్యే గారు సోమవారం అంగడి దయాకర్ అనే పేరే అంగడి దయాకర్, జంగా రాఘవరెడ్డి కనుక రాకపోతే ఇక్కడ అభివృద్ధి కూడా మొత్తమే మర్చిపోవాల్సింది సందర్భంగా చెప్తాను. ఇప్పుడు రాఘవరెడ్డి వచ్చిందని చెప్పే ఇప్పుడు మనకి 2 ఎమ్మెల్యేలు తిరుగుతా ఉన్నారు, భార్య కాకపోతే భర్త, భర్త కాకపోతే టీఆర్ఎస్ వల్లే నాకు ఫోన్ చేస్తారు అన్నాక కొంచెం గట్టిగా తిరిగి మాకు విలువ పెరుగుతుందని చెప్పి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని అరేని మమ్మల్ని దేకటోడే కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. నిజమైన ఉద్యమకారులారా, తెలంగాణ కోసం ఎవరైతే పోరాటం చేసిందో మీకు చీవు నెత్తులు ఉంటే తెలంగాణ ద్రోహికి ఓటేస్తే మీరు
తెలంగాణ తొలగి ఓటేసినట్టే అని చెప్పి సందర్భంగా, తెలంగాణ వ్యతిరేకమిదారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. నిజమైన తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ తలుపులు తీసున్నాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా రండి, మన తెలంగాణను కాపాడుకుందాం. ఈ తెలంగాణ 1200 అమరవీరుల రక్తం త్యాగం చేసి ఉంది, ఆ త్యాగాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మన మండలానికి చెందిన శ్రీకంఠ సార్ లాంటి వాళ్ళు చాలా మంది అమాయక పిల్లలు చనిపోయిండ్రు, వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి నిజమైన తెలంగాణ వాదులంతా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తూ, జరగబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ మండలం హెడ్ క్వార్టర్ లో 500 లీడ్ తీసుకురావాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. ఈ మండల హెడ్ క్వార్టర్ ను నా సొంత గ్రామం లెక్క చూసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మా సొంత గ్రామం అంటే ఏమనుకుంటున్నారా, పర్వతగిరి కాదు మాది. పర్వతగిరిలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవలే, ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవలే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంపీటీసీ సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ, ఎందుకంటే 20 దయాకర్ రావు అక్కడ ఓట్లు పడాయి. దమ్ముంటే నా ఊరికిరా, 20 సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాల దాకా కూడా పనులు లేవు నా చేద్దామంటే. కాంగ్రెస్ పార్టీ ఇనాన్మాస్ 25 సంవత్సరాలు, ఇనాన్మాస్ సర్పంచ్, ఇనాన్మాస్ ఎంపీటీసీ, ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా 3 మంత్రులు వచ్చి కూర్చుంటే కూడా నా కార్పొరేటర్ కాంగ్రెస్ కార్పొరేటరే. కాబట్టి ఆ విధంగా చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి, ప్రతి ఇల్లుకు ప్రతి గ్రామానికి సిసి రోడ్డు డ్రైనేజ్ ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో విధంగా సంక్షేమ పథకాలను కూడా ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందుబాటులో తీసుకోపోతానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఒకసారి అందరూ చేతులెత్తి, 2 చేతులెత్తి సోనియా గాంధీ గారి నాయకత్వం మాట్లాడారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. ఇంత రాత్రైనా నా కోసం చూసి ఇంతసేపు ఉన్నందుకు నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ములకు, అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.